హాయ్, హలో అండి. ఈరోజు మనం మరో కొత్త రెసిపీ ఇమ్యూనిటీ బూస్టర్తో మీ ముందున్నాం. పిల్లలకి తగిన పోషకాహారం ఇవ్వండి ఈ కరోనా టైంలో. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ లడ్డూ తయారు చేసుకున్నాం. దానికన్నా ముందు డ్రై ఫ్రూట్కి కావలసిన పదార్థాలను చూసుకున్నాం. ఫస్ట్గా ఒక కప్పు బాదం తీసుకోవాలండి, ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు పిస్తాపప్పు, ఒక కప్పు ఖర్జూరం, ఒక కప్పు ఎండుద్రాక్ష, గసగసాలు ఒక 2 టేబుల్ స్పూన్లండి, జాజికాయ చిన్నది, ఇలాచి ఒక 5 తీసుకున్నాం, నెయ్యి ఒక 100 గ్రాములు తీసుకున్నామండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని మనం చూసుకున్నాము. ముందుగా ఖర్జూరంలో ఉన్న గింజల్ని వేరు చేసి ఒక మిక్సీలో వీడియోలో చూపించిన విధంగా వేరు చేసి ఓ మిక్సీ జార్లో కచ్చాపచ్చిగా ఖర్జూరంని గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని మీడియం హీట్లో 2 స్పూన్లు గసగసాలు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్లు నెయ్యి వేసి ముందుగా జీడిపప్పుని పలుకులుగా చేసుకొని గోల్డెన్ బ్రౌన్లో వేయించి పెట్టుకోవాలండి. ఆ తర్వాత బాదంని కూడా పలుకులుగా చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి, మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దండి. తర్వాత పిస్తా పప్పును కూడా పలుకులుగా చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండుద్రాక్షని వేయించుకోవాలండి నైఫ్తో ఆఫ్ ఆఫ్ చేసుకొని. ఇంకో స్పూన్ నెయ్యి వేసి ఖర్జూరంని పేస్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని కడాయిలో వేసేసి కొద్దిగా హీట్ చేసుకోవాలండి. మెత్తగా అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. మనం వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నింటిని, జీడిపప్పు, బాదాము, పిస్తాపప్పు, ఎండుద్రాక్ష, గసగసాలు, ఇలాచీ పౌడర్, జాజికాయ పొడి అండి, చాలా తక్కువ వేసుకోండి జాజికాయ పొడి, చాలా వీడియోలో చూపించిన విధంగా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి దించి కొద్దిగా చల్లారాక నెయ్యి రాసుకొని చేతికి ఉండలుగా కట్టుకోవాలండి, వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఇది దీన్ని పిల్లలకి రోజు ఒకటి ఇచ్చారంటే వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. టేస్టీ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రై ఫ్రూట్ లడ్డూ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.